మీరు ఇస్తానని హామీ ఇచ్చినవి ఎందుకు చేయలేదు? ఆయన ఇప్పుడు ఏదైతే లెటర్ రాశాడు దాని మీద చెప్తాడు, రెండో సిపిఎల్ దాని సంబంధించి కమిటీ చేశారు, దాని మీద ఆల్రెడీ అధ్యయనం జరుగుతా ఉంది, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రామిస్ చేస్తారో అది నెరవేరుస్తారు. మూడోది ఆయన ఏదైతే ఇప్పుడు పెళ్లి కానుక గురించి 100,000 రూపాయలు పెంచుతారన్న దానికి ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఎంత ఇచ్చింది కేటగిరీ వైజ్, అంతకుముందు ప్రభుత్వం ఎస్సీలకు 40,000 ఇస్తే ఈ ప్రభుత్వం 100,000 రూపాయలు ఇచ్చింది, అంతకుముందు ప్రభుత్వం ఎస్సీలకు 50,000 ఇస్తే ఈ ప్రభుత్వం 100,000 రూపాయలు ఇచ్చింది, బీసీలకు 35,000 ఇస్తే 100,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇచ్చింది, అంతకుముందు ప్రభుత్వం 35,000 ఇస్తే, మైనార్టీలకు అంతకుముందు ప్రభుత్వం 50,000 ఇస్తే ఈ ప్రభుత్వం 100,000 రూపాయలు ఇస్తుంది, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి 20,000 ఆ ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం కూడా 20,000 ఇస్తా ఉంది, ఎస్సీ కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి ఆ ప్రభుత్వం 75,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 100,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఎస్టీ కులాంతర వివాహం చేసుకుంటే ఆ ప్రభుత్వం 50,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 100,000 రూపాయలు ఇచ్చింది, బీసీ కులాంతర వివాహాలకు సంబంధించి ఆ ప్రభుత్వం 50,000 ఈ ప్రభుత్వం కూడా 50,000 రూపాయలు ఇస్తుంది, దివ్యాంగులకు 100,000 ఈ ప్రభుత్వం కూడా 100,000, క్లారిటీ ఉంది ఇంకా పెంచలేదని అంటారు కట్టండి, కేటగిరీస్ బట్టి అవి చేసుకుంటా వెళ్తా ఉన్నారు, ఎక్కడ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటలేం కదా, వచ్చినటువంటి మొట్టమొదటి ఆడాలనే పెళ్లి కాలానికి సంబంధించిన నిర్ణయం తీసుకుందాన్ని కంటిన్యూ చేసుకుంటా వెళ్తున్నారు కదా, ఎక్కడ బ్రేక్ పడలేదు కదా, అంటే ఆయన తెలియదు ఎవరో రాసిస్తారు లెటరు, ఆయన ఎక్కడ ఢిల్లీలో ఉంటాడు, ఇక్కడ ప్రజల్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటనేది తెలియదు, ఎవరో రెండు మీడియా సంస్థల వాళ్ళు లేదంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులు లెటర్ రాసిస్తే దాన్ని ఆయన రిలీజ్ చేస్తాడు, అంటే రోజు ఏదో విధంగా లైవ్ లో ఉండి నేనేదో ప్రజా సంస్థల మీద పోరాడుతుంటే నా మీద ఏదో కేసులు పెట్టారని పబ్లిక్ లోకి తీసుకెళ్ళడం కోసం ఇప్పుడు ఏదో ఈ 2-3 రోజుల నుంచి ఈ లెటర్లు రాస్తా ఉన్నాడు, మరి ఇంకా 2 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా, 2 ఏళ్ళ నుంచి గుర్తు రాలేదా సిపిఎస్ గురించి, 2 ఏళ్ళ నుంచి పింఛన్ సంబంధించి గుర్తు రాలేదా, లేదంటే దీనికి సంబంధించి గుర్తు రాలేదా, అంటే ఆల్రెడీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈయనేదో అడిగితే చేశారన్న దానికి తీసుకెళ్తాం కోసం, అంత నుంచి ఏముంది, ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని వెళ్ళింది, ఒక టైం పీరియడ్ ఇచ్చింది, ఆ టైం పీరియడ్ ప్రకారం నడుస్తూ ఉంది, మేము హామీలు నెరవేర్చలేదని అనడానికి ఎవరికి రైట్ లేదు, నెరవేర్చారు చెప్పిన దానికంటే ముందుగా చెప్పిన దానికంటే పెన్నగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేయడానికి రైట్ ఎక్కడది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.